గత 2 సంవత్సరాలుగా మేము ప్లీనరీ జరుపుకోలేకపోయినాం, వార్షికోత్సవ సభ కూడా జరుపుకోలేకపోయినాం. టీఆర్ఎస్ పార్టీ ఆనవాయితీగా ప్రతి సంవత్సరం పార్టీ పుట్టిన 2001 నుంచి మొదలు పెడితే 2019 దాకా కూడా ప్రతి వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకున్నాం. ఒక 2 సంవత్సరాలు ఎన్నికల వల్ల జరుపుకోలేకపోయినాం తప్ప దాదాపు ఎప్పుడైనా కూడా చాలా ఘనంగా లక్షలాది మందితో జరుపుకునే ఒక ఆనవాయితీ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. మళ్ళీ ఒకసారి కరోనా పరిస్థితిని బట్టి చూసుకొని సరైన సమయాన్ని ఎంచుకొని ఈ సంవత్సరంలోనే ఇంకా సమయం అనేది తేదీలు కానీ సమయం కానీ ఇంకా హితమిద్దంగా తేలలేదు. కానీ బహుశా నవంబర్ మాసంలోనో లేకపోతే అక్టోబర్ చివరిలోనో ఒక ద్విదశాబ్ది ఉత్సవ సభ టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత, ఎందుకంటే ఇది చాలా అరుదు భారత రాజకీయ చరిత్రలో, ఒక ఉద్యమ సంస్థ, ఒక రాజకీయ సంస్థ ఒక లక్ష్యం కోసం ఏర్పాటు కావడం, ఏర్పడ్డ తర్వాత లక్ష్యాన్ని సాధించడం, సాధించడమే కాకుండా సాధించిన రాష్ట్రాన్ని ప్రగతి బాటలో ముందుకు తీసుకొని పోతూ ఇన్ని చిరస్మరణీయమైన విజయాలు సాధించడం మామూలు విషయం కాదు. అది మేము చెప్తున్న మాట కాదు, మాది మా పార్టీకి మేము మా జబ్బులు మేము దర్చుకోవడం కూడా కాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది, ఇంటింటికి తాగునీరిచ్చిన రాష్ట్రం తెలంగాణ అని చెప్తున్నది. ఈరోజు పశు సంపదను గణనీయంగా పెంచిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అని చెప్తున్నది. సాగునీటి రంగంలో అద్భుతాలు సాధిస్తున్న రాష్ట్రం, వ్యవసాయ దిగుబడుల్లో అద్భుతాలు సాధిస్తున్న రాష్ట్రం అంటే తెలంగాణ అని చెప్తున్నది. కేవలం వ్యవసాయం మాత్రమే కాకుండా పారిశ్రామిక రంగంలో, ఐటీ రంగంలో కూడా అభివృద్ధిలో అగ్రభాగాన ఉన్నది తెలంగాణ అని చెప్తున్నది. తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో అగ్రభాగాన ఉన్నది తెలంగాణ అని చెప్తున్నది కేంద్ర గణాంకాలు. నిన్ననే ఆర్థిక మంత్రి గారు కూడా చాలా వివరంగా మీకు అన్ని విషయాలు కూడా గణాంకాలతో సహా చెప్పడం జరిగింది. కాబట్టి ఇన్ని చిరస్మరణీయమైన విజయాలు సాధించిన తెలంగాణ రాష్ట్రంకి ద్విదశాబ్ది ఉత్సవాలను కూడా ఘనంగా అపురూపంగా తప్పకుండా చేయాలని చెప్పి కూడా రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. అది అక్టోబర్ మాసమా నవంబర్ మాసమా మా రాష్ట్ర కమిటీల రాష్ట్ర కమిటీ నిర్మాణం, కొత్త రాష్ట్ర కమిటీ కూర్పు పూర్తయిన తర్వాత అందులో ఖరారు చేసి ముందుకు పోతాం. సో ఈ రకంగా ఈరోజు రాష్ట్ర కమిటీలో ఈ సంస్థాగత నిర్మాణం పైన మాత్రమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని వివిధ కులవృత్తులకు కానీ, రాష్ట్రంలోని ప్రజలకు, వ్యవసాయం అయితేనేమి లేదా ఇతర వృత్తులను నమ్ముకొని వాటిపైన ఆధారపడి జీవిస్తున్న ప్రజలైతేనేమి, ఏ రకమైన కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకున్నది, దానికి ఏ రకంగా పార్టీ మేనిఫెస్టో ఒక భూమికగా వ్యవహారం చేసింది అనే మాటను చాలా వివరంగా మాకందరికి కూడా చెప్పడం జరిగింది. అందులో ప్రధానమైన మాట వారు చెప్పింది, 25-30 సంవత్సరాల కిందట సిద్దిపేట శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు తనంతట తానుగా ఒక చొరవ తీసుకొని దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని ఏదైతే సిద్దిపేటలో ఆనాడు శాసనసభ్యుడిగా తాను ప్రారంభించినారు, అదే స్ఫూర్తితో ఈరోజు రాష్ట్రంలోని 17 లక్షల దళిత కుటుంబాల ఆర్థిక ఉద్దీపన కోసం, వారిని దళిత జాతిని చైతన్యవంతం చేసి ఒక జ్యోతిని రగిలించి వారికి ఒక వెన్నుదన్నుగా నిలవడం కోసం ఈరోజు దళిత బంధు పేరిట ఏదైతే కార్యక్రమాన్ని తీసుకొచ్చినారో, ఆ దళిత బంధు కార్యక్రమంలో కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎక్కడి వారు అక్కడ చైతన్యవంతంగా పనిచేయాలని, ఎక్కడి వారు అక్కడ పాలు పంచుకోవాలని, ఎక్కడి వారు అక్కడ అందులో ప్రజలను మమేకం చేయాలని చెప్పి కూడా వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఈ అన్ని కార్యక్రమాలు కూడా చాలా సావధానంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే వివరించినారో వాటన్నిటిని కూడా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఈరోజు చాలాసేపు అన్ని విషయాలు చర్చించుకున్నాం. బహుశా రేపో ఎల్లుండో మళ్ళీ ఒకసారి కేశవరావు గారి నేతృత్వంలో ఈ తేదీల గురించి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ కార్యక్రమం చేయాలనేది కూడా కూర్చొని ఆ కూర్పు, దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా అనుకుంటాం. ఆ రకంగా మరి కార్యవర్గం సమావేశం చాలా ఉత్సాహభరితమైన వాతావరణంలో, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మనసు విప్పి చాలా విషయాలు కూడా చెప్పినారు. వారికి, మా పార్టీ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారం. సదర్ ఇప్పుడు టీఆర్ఎస్ అనే పార్టీ పుట్టిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ఒకటి కాదు 10ల సంఖ్యలో ఎన్నో ఎన్నికలు ఎదుర్కొన్నాం, అందులో ఒకటి హుజురాబాద్. కాబట్టి దానికి ఏదో పెద్దప్ప మాకేం పని లేనట్టు, రాష్ట్ర కార్యవర్గ సమావేశం మొత్తం దాని మీద 2 గంటలు చర్చించినట్టు ఎవరన్నా పత్రికల వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ అనుకున్నా రాసినా అది మీ భ్రమ, వెరితనం. ఎందుకంటే హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రస్తావన కూడా ఇక్కడ సమావేశంలో రాదు. ఉప ఎన్నిక అనేది చర్చ ఎప్పుడు వస్తుంది? ఉప ఎన్నిక తేదీ వస్తే, నోటిఫికేషన్ వస్తే వస్తుంది.
ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినాక ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా మళ్ళా కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, ఏ రకమైన వ్యూహం అవలంబించాలి, ఏం చేయాలి అన్నీ కూడా అందులో మాట్లాడుకుంటాం. ఈరోజు రెండున్నర గంటలు, దాదాపు రెండున్నర గంటలు అయినట్టుంది సమావేశం. హుజూరాబాద్ అనే పేరు కూడా ఈ సమావేశంలో రాలేదు, ఆ ఉప ఎన్నిక ప్రస్తావన కూడా రాలేదు. మాకైతే చాలా చిన్న విషయం, పెద్ద విషయం కింద మీరు అనుకోవచ్చు, ఇతర రాజకీయ పార్టీలకు అదా మీ వాళ్ళ మనసంతా దాంచుంటే పరిభ్రమిస్తుండొచ్చు, కానీ మేము ఎదుర్కొన్న ఎన్నో ఎన్నో ఉప ఎన్నికల్లో అదొక చిన్న ఎన్నిక, అది పెద్ద లెక్క కాదు మాకు. డెఫినెట్గా ప్రజల ఆశీర్వాదం మాకే ఉంటుంది. పనిచేసే ప్రభుత్వానికి, పనిచేసే పార్టీకి, పనిచేసే నాయకుడికి ఖచ్చితంగా ప్రజలు ఎట్లా ఆశీర్వదిస్తారో వరుసగా ఎన్నికలు చూస్తూ ఉన్నాం. మా గెలుపు కూడా దానికి తార్కాణం అని చెప్పి కూడా చెప్పచ్చు.